హరిశంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ సినిమా గురించి నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ టైం లైఫ్లో ఒక సినిమా ఈవెంట్లో కాకుండా ఒక కాలేజ్ యానివర్సరీలో జరుగుతుంది ఇక్కడ. నిజంగా నీకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. నాకు ఒక యూనివర్సిటీ అల్యూమినికి వెళ్ళినట్టు ఉంది. నాకు తప్ప సినిమా ఫంక్షన్కి వచ్చినట్లేదు. ఇకపోతే ఇందాక శేష్ ఒక్కడు అడిగాడు, శేష్కి ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చాను నేను. స్టైల్ కొడదామనో పోజ్ కొడదామనో స్పెట్స్ పెట్టుకోలేదు. కన్నుకి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది. అందుకు స్టైలిష్ డైరెక్టర్ అనిపించుకొని అంతకన్నా లేదు. స్టైలిష్ డైరెక్టర్ అంటే మేకింగ్లో చూపించాలి. బట్టలు వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని అంటే స్టైలిష్ డైరెక్టర్ అనరు. సో ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ డైరెక్టర్ ఇస్ వెరీ స్మార్ట్. నాకు వచ్చినట్టు చెప్తాను, ఆ తర్వాత నన్ను ఎగతాళి చేయకండి. దిస్ ఇస్ ద ఫస్ట్ డైలాగ్ ఆఫ్ ద ట్రైలర్. ఒక డైరెక్టర్ ఫస్ట్ సినిమా తీసుకుంటూ నాకు వచ్చినట్టు చెప్తాను, ఆ తర్వాత ఎగతాళి చేయకండి అన్నాడు. ఎంత సేఫ్ అడిగి చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. యూఆర్ వెరీ స్మార్ట్. ఆ తర్వాత చాలా కాలం తర్వాత పుస్తకాలు కనిపించాయి, స్క్రీన్ మీద కనిపించాయి. అలాంటిది అంటే విపరీతంగా ఈ జనరేషన్ అంతా ట్యాబ్లెట్స్కి, ఫోన్స్కి, ఐప్యాడ్స్కి స్టక్ అయిపోతుంటే అలాంటి ఒక విజువల్ మీడియాలో పుస్తకం గురించి తీసిన సినిమా ఇది. పుస్తకం కనిపించడం నాకు చాలా ఆనందం వేసింది. ఒక షార్ట్లో నా ఫేవరెట్ రైటర్స్ అందరు ఉన్నారు. ఎస్పెషల్లీ నా ఫేవరెట్ చెలంగారి ఫోటో చాలా బాగా కనిపించింది. థ్యాంక్స్, థ్యాంక్ యూ మ్యాన్. చాలా చాలా విషయాలు గుర్తు చేసావు. శరత్ అండ్ అనురాగ్ వీళ్ళిద్దరూ ఇట్స్ లైక్ ప్రొడ్యూసర్స్ కాదు, నాకు లైక్ ఫ్యామిలీ. అంటే నేను ఇందాకే చెప్పా, నేను చాలా విషయాలు చెప్దాం అనుకున్నా మళ్ళీ ఎస్కే అని మాట్లాడాడు. నేను అందుకే ఆయన చెప్పాను, ఆయనకి మైక్ ఇవ్వద్దు అన్నాను, మీరు వినలేదు. ఫైనల్గా ఏమైంది? అదదా ఎస్కే అని. శరత్ అండ్ అనురాగ్ అంటే మేము పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు సినిమాని ఎలా ప్రమోట్ చేయాలని చెప్పి మేమే శరత్ని అనురాగ్ని అడుగుతాం, వాళ్ళు ఏం చెప్తే చేస్తాం. ఇప్పుడు అలాంటిది వాళ్ళకి ఏం చేయాలి చెప్పడం కానీ, సలహాలు కానీ, యాక్చువల్గా వాళ్ళు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడానికి వచ్చాం మేము. అండ్ సినిమా ఈవెంట్లో ఇద్దరు తెలుగు అమ్మాయిలు మాట్లాడడం, తెలుగులో మాట్లాడడం చాలా బాగుంది. చాలా రిలీఫ్ అనిపించింది తెలుగులో హీరోయిన్లు వస్తున్నందుకు. అండ్ కంగ్రాచులేషన్స్ డైరెక్టర్కి చెప్పాలి విషయం. ఎందుకంటే ఆన్ ది స్పాట్లో ఎప్పుడైనా డైలాగ్ చేంజ్ అయితే ఇంకా నరకం ఉంటుంది సెట్లో. సార్ మీరు ఇంకో షార్ట్ పెట్టుకోండి, మేము డైలాగ్ నేర్చుకొని వస్తామంటారు. సో రైటర్గా చాలా టెన్షన్గా ఉంటుంది. ఐ థింక్ సందీప్ నోస్ ఇట్. సందీప్ కూడా తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేశాడు. అండ్ కెమెరా వర్క్ బాగా నచ్చింది. నాకు. బట్ ఆయన ఎందుకు మరి ఇంగ్లీష్లో మాట నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు హాలీవుడ్కి వెళ్ళి రాజమౌళి గారే అందరికీ నమస్కారం స్పీచ్ స్టార్ట్ చేశాడు. సో తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడినప్పుడు మనం తెలుగులో మాట్లాడుకోవడం చాలా అవసరం. దయచేసి లెట్స్ ఫాలో దిస్. ఈ యొక్క విషయం మనం పెట్టుకుందాం. ఎంత కదన్నా తెలుగు అంటే మాకు చిన్న పార్షాలిటీ ఉంటుంది కాబట్టి మేము సినిమా ప్రమోషన్లో భాగంగా తెలుగు భాషను కూడా ప్రమోట్ చేస్తున్నాం. సినిమా కలర్ ఫోటో చూసినప్పుడు, అంటే ఓటీటీలో చూసినప్పుడు అండ్ అంతకంటే ముందు కూడా, నేను పాండమిక్లో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను యాక్చువల్గా. అంటే నేను పొద్దున్న లేస్తే 10 మందితో మాట్లాడడం, 10 మంది ఉండడం, బేసిక్గా ఎక్స్ట్రా వాట్, అలాంటి 4 గోడల మధ్య ఉండాలనేసరికి నాకు మెంటల్ హెల్త్ కొంచెం దెబ్బ అయిపోయింది. అలాంటి టైంలో నాకున్న చాలా పెద్ద రిలీఫ్ సుహాస్ చేసిన వీడియోస్. సుహాస్ ఎప్పుడు కలవలేదు పాండమిక్లో, భయవేసి మాస్క్ పెట్టుకోవట్లేదు, ప్రమోషన్స్లో అందుకే రాలేదు, నేను కలవలేదు నేను. సో ఇప్పుడు కలుస్తున్నాను. సుహాస్కి ఎప్పుడు చెప్పలేదు నేను. చాలామంది మాట్లాడుతుంటారు ఇండస్ట్రీలో పాలిటిక్స్ అని, క్యాస్ట్ అని, లేకపోతే నెపోటిజం అని విపరీతంగా మాట్లాడుతుంటారు. వాళ్ళందరికీ కనిపించే, కళ్ళకు డైరెక్ట్గా కనిపిస్తున్న ఏకైక సమాధానం సుహాస్. ఇక్కడ టాలెంట్ ప్యాషనే ఉంటుంది, మిగతా అన్ని రూమర్స్. దయచేసి బయట వాళ్ళు మాట్లాడినవి ఏమి నమ్మకండి. ఇక్కడ ఎవరు ఏ క్యాస్టు, ఎవరు ఏంటి, ఎవరు ఫాదర్ ఎవరు, ఏం చేస్తారు ఎవరికి తెలియదు. సో సుహాస్ లాంటి వ్యక్తి, అంటే సుహాస్ సక్సెస్ అయినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇది ఒక సుహాస్ సక్సెస్ కాదు, సుహాస్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఇదే స్క్రీన్ మీదలో, ఇదే థియేటర్లో అక్కడక్కడ కూర్చున్నారు నా ఫీలింగ్. సో డెఫినెట్గా ఇట్ ఈస్ ఇన్స్పిరేషన్ టు వన్ అండ్ ఆల్. అండ్ చూడండి, చాలామంది మాట్లాడారు. అప్పుడు సునీల్ గారు కూడా మాట్లాడారు సినిమా అప్పుడు, సుహాస్లో సుహాస్ నవాజుద్దీన్ సిద్దికి అవుతాడనో, లేకపోతే ఇందాక ఎవరు చెప్పినట్టు విజయ్ సేతుపతి అవుతాడనో. నాకేమనిపిస్తుంటే సుహాస్ సుహాసే అవుతాడు. రేపు పొద్దున్న చాలామంది సుహాస్లు అవ్వాలనుకుంటారు. రేపు చాలామంది సుహాస్లా అవ్వాలి అని మాట్లాడుకోవాలి. అండ్ ఇంకో సక్సెస్ ఏంటంటే, ఇది ఈ మధ్య ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం మేము. సో కథలు వింటున్నప్పుడు చాలామంది రైటర్లు, చాలామంది అసిస్టెంట్ రైటర్స్ కథలు చెప్తున్నప్పుడు ఒక 10 మంది దగ్గర కథలు వింటే ఒక 4-5 సార్ హీరో ఒక సుహాస్ అనుకోండి, సుహాస్ ఊహించుకుంటున్నామండి, ఒక 4-5 సుహాస్ పేరు చెప్తున్నారు.
సో ఎవ్రీ యంగ్స్టర్ ఎవరైతే సినిమా చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ సుహాస్ని ఊహించుకుంటున్నారు. సో సుహాస్, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నీ హోగే వదిలేస్తాను. డెఫినెట్గా ఇందాక ట్రైలర్ చూసినట్టు చాలా మంచి టైమింగ్ ఉన్న వ్యక్తి. నా నేను రిలీజ్ అయ్యాను ఒక 3 నిమిషాల నుంచి సుహాస్నే పోగొడుతున్నాను. ఇది ఈ ఎర్లీ స్టేజ్లో అది అంత కరెక్ట్ కాదు. నువ్వు ఇలాగే ఉన్నంతకాలం ఇలాగే ఉంటావు. ఆల్ ది బెస్ట్. అండ్ సినిమా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినపడలేదు, కనిపించింది. ఎక్స్ట్రాడినరీ చేసావు, చాలా బాగుంది. లహరి చంద్రు గారికి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ చాలా రోజుల తర్వాత స్టేజ్ షేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్తో, హను, శివ వాళ్ళందరితో స్టేజ్. శేష్ క్షణం అప్పుడు కలిసా నేను శేష్ని, ఆ తర్వాత క్షణం కూడా తిరగలేకుండా తయారాడు. అతను అడవి శేష్ అంటారు కానీ బేసిక్గా ఒక శేషం లేని అడవి అతను. బేసిక్గా రివర్స్లో చెప్పాలి అతను, ఎందుకంటే అతను చెయ్యంది లేదు, భయం వేస్తుంది. ఎవరెవరినో తీసుకొచ్చి డైరెక్టర్ అంటున్నాడు, ఎవరెవరినో తీసుకొచ్చి ఎడిటర్ అంటున్నాడు. టెన్షన్గా ఉంది నాకు ఇందాక నుంచి. యాజ్ యూజువల్గానే పవర్ స్టార్ స్పీచ్కి షేక్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ స్పీచ్కి స్టేజ్ దద్దరగలింది మళ్ళీ. సో ఆ పేర్లోనే పవర్ ఉంది అంటావా, ఎస్కే అని అంటాడు అని అంటే బాగా. గుడ్ లక్ గైస్. మేము అందరూ చూసినప్పుడు చాలా చాలా జెలసీగా ఉంది. బేసిక్గా అనురాగ్ అండ్ శరత్ చూసినప్పుడు జెలసీగా ఉంటుంది, ఎందుకంటే చాయ్ బిస్కెట్ అంటేనే ఒక చిన్న ఎమోషన్. అంటే ఫుడ్ కానీ బెవరేజెస్ కానీ ఎన్నున్నా సరే చాయ్ బిస్కెట్ ఎందుకో సినిమా కనెక్ట్ అవుతుంది. వాళ్ళు ఏ ముహూర్తం పేరు పెట్టు తెలియదు. ఐ టెల్ యూ, నేను ఒక 40-50 సినిమాలు నేను గోస్ట్గా పనిచేసినప్పుడు మీరు నమ్మరు. అంటే నేను చాయ్ బిస్కెట్లో పనిచేయలేదు కానీ కేవలం చాయ్ బిస్కెట్లకు పనిచేసిన రోజులు ఉన్నాయి. అసలు రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. అంటే అప్పుడు మన ఇంటర్న్షిప్, అప్రెంటిస్ ఇలాంటి పేర్లు లేవు కానీ లిటరల్గా ఒక అందమైన ఎక్స్ప్లాయిటేషన్కి మేము ఇంటర్న్షిప్ అని పేరు పెట్టుకునేవాళ్ళం. సో ఆ చాయ్ బిస్కెట్ దానికి నాకు ఎందుకు ఆ పేరు వచ్చినప్పుడల్లా, వీడియోలు చూసినప్పుడల్లా నేను ఎందుకో ఎమోషనల్ కనెక్ట్ అవుతుంటాను. నిజంగా చెప్తాను, ఒక 10 ఇయర్స్ తర్వాత ఇండస్ట్రీలో చాలామంది, ఒక 30 మంది డైరెక్టర్లు, ఒక 30 మంది హీరోలు, ఒక 30 మంది హీరోయిన్లు మొత్తం చాయ్ బిస్కెట్ నుంచి వచ్చామని చెప్పుకుంటారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి దట్ బిగ్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనురాగ్, ప్రౌడ్ ఆఫ్ యూ శరత్. నిజంగా ఎస్కే చెప్పినట్టు ఒక చిన్న బడ్డీ కోట్లాగా స్టార్ట్ చేసి ఇవాళ నౌ యూఆర్ ఒక ఇండియా లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాలు తీస్తున్నారు. అండ్ వెరీ ప్యాషనెట్ పీపుల్. ఏదైనా కథ చెప్పాలంటే అనురాగ్, ఎస్పెషల్ అనురాగ్ ఈజ్ మై నైబర్. ఎప్పుడో నైట్ ఒక 5 నిమిషాలు కలుస్తాను వస్తాడు, 11 గంటలకు వస్తాడు, మార్నింగ్ 3-4కి వెళ్తాడు. ఓహో 5 నిమిషాలు అంటే వీళ్ళ దృష్టిలో వీళ్ళ ఊళ్ళో ఇదే అనుకున్నాను నేను. అంత ప్యాషనెట్, ఏదంటే సినిమా గురించి మాట్లాడితే అసలు భయం వేస్తుంది తనకి కథ చెప్పాలంటే. సందీప్ చెప్పినట్టు కోడిగుడ్డు మీద ఈకలు పీకడం కాదు, వీళ్ళ కోడిగుడ్డు అవసరం లేదు, ఈకలు పీకుతూనే ఉంటారు వీళ్ళు. బేసిక్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి వీళ్ళు మరింతమంది కొత్త దర్శకులు ముందు తీసుకురావాలని. అండ్ ఇందాక సుహాస్ చెప్తున్నట్టుగా ట్రాక్ చూస్తే కలర్ ఫోటో థింక్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, సందీప్ ఫస్ట్ ఫిల్మ్. ఈ సినిమా షణ్ముఖ ఫస్ట్ ఫిల్ము. నిన్న ఏదో ఆనందరావు అడ్వెంచర్స్ అనేది పోస్టర్ వచ్చింది, అది కూడా ఆ డేట్ కూడా ఫస్ట్ ఫిల్మే. సో నేను అడిగాను, ఏంటి మరి ఫస్ట్ ఫిల్మ్ వాళ్ళతో చేస్తావా, ఒకటి రెండు సినిమాలు చేసిన డైరెక్టర్తో చేయవా అని. అదేం లేదు సార్ అన్నాడు. తర్వాత నాకు శరత్ వచ్చి చెప్పాడు, తనతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేసిన అందరినీ తన డైరెక్టర్గా చేస్తున్నాడు, థింక్ ఇంతకంటే ఇంకా కావాల్సిందే ఉంటుంది. సో థ్యాంక్స్ అ లాట్ ఇక్కడ పిలిచినందుకు, మళ్ళీ ఒకసారి కాలేజ్ డేస్ని గుర్తు చేసినందుకు. అండ్ మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఇంత అల్లరి చేసినందుకు. థ్యాంక్ యూ హరిశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.